తెలుగు సినిమా బిడ్డలందరికీ నమస్కారం. నిన్నటి నుంచి టీవీలన్నీ కూడా మారుమోగిపోతున్నాయి, షూటింగ్లు ఆగిపోతాయని, ఒకటి రెండు యూనియన్లు వేతనాలు పెంచకపోతే షూటింగ్ ఆపేస్తామని పోరాటం చేస్తున్నారని. మంచిదే, పెద్దలందరూ కలిసి ఇండస్ట్రీలో నిర్ణయం తీసుకోవాలి, దీని మీద తీసుకుంటారు. కానీ మనం అందరం ఒకటి గుర్తుంచుకోవాలి, గత 3 సంవత్సరాలుగా దాదాపుగా కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచంతో పాటు సినీ పరిశ్రమ అట్టడుక్కు వెళ్ళిపోయి కార్మికులు, చిన్న చిన్న ఆర్టిస్టులు పూట కూటికి కూడా గతి లేకుండా నానా ఇబ్బందులు పడి, మెడికల్ ఖర్చులు కూడా లేకుండా ఎంతోమంది ప్రాణాలను కూడా కోల్పోయాం. ఇప్పుడిప్పుడు సినీ పరిశ్రమ 3 సంవత్సరాల తర్వాత కాస్త వెంటిలేటర్ మీద ఊపిరి పీల్చుకొని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సినిమాలు, తెలుగు సినీ పరిశ్రమకు ఒక మంచి పేరు వస్తున్నది. మనమందరం కూడా బ్యాంకులు నిండకపోయినా కనీసం కంచాలు నిండుతున్నాయి. ఈ పరిస్థితిలో మనమందరం కూడా ఆలోచించాలి, అన్నిటికీ పరిష్కారం ఉంటుంది. కానీ ఇట్లా ఫ్లాష్ స్ట్రైక్ ఇవాళ ఆపేయండి అంటే చాలామంది నాకు ఫోన్లు చేస్తున్నారు. నిర్మాతల దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి, దర్శకుల దగ్గర నుంచి ఫోన్ వస్తున్నాయి, జూనియర్ ఆర్టిస్టులు, కార్మికుల దగ్గర నుంచి కూడా ఫోన్ వస్తున్నాయి. మొత్తం మునిగిపోతామండి అని చెప్పి నేను ఇండస్ట్రీ బిడ్డగా కోరేది ఒకటే, వేతనాలు ఎంతో కొంత పెంచాలి, అది వారి యొక్క డిమాండ్. నిర్మాతలు కూడా కరోనా టైంలో సినిమాలు ఆగిపోయి కోట్ల రూపాయలు వడ్డీలు కూడా కట్టలేకున్న పరిస్థితులు ఇప్పుడిప్పుడు కాస్త స్థిరపడుతున్నాం. ఈ సమయంలో తొందరపాటు లేకుండా ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో టైం తీసుకొని ఇటు ఫెడరేషన్కి ఇబ్బంది, ఇటు ప్రొడ్యూసర్కి ఇబ్బంది లేకుండా అందరం కలిసి ఎక్కడో ఒక పాయింట్లో రావడం పెద్ద కష్టం కాదు. కృష్ణానగర్కి, ఫిలిం నగర్కి ఉన్నటువంటి దూరం 3 కిలోమీటర్లు. మనం అందరం కలిస్తేనే ఒక కుటుంబం, అందరం కలిసి దీన్ని పరిష్కారం తీసుకొస్తాం. ఖచ్చితంగా ఇండస్ట్రీ బిడ్డగా నా వంతుగా నేనేం చేయాలో ఎప్పుడు నేను సిద్ధంగా ఉన్నాను. పెద్దలందరూ కూడా కలిసి నిర్ణయం తీసుకుని సినీ పరిశ్రమని మరొక్కసారి అంధకారంలోకి వెళ్లకుండా ఆపి ఈ యొక్క షూటింగులు ఇంకొన్ని రోజులు ముందుకు సాగేలాగా అందరం కలిసి ఒక అండర్స్టాండింగ్ వస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. జై తెలుగు సినీ పరిశ్రమ, జై సినిమా తల్లి.